నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఎస్టీ కాలనీలో తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వేమిరెడ్డి దంపతులు రామలింగేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామానికి విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు గ్రామ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతూ 100 రోజుల పరిపాలనలో అభివృద్ది కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలకి అవసరమున్న ప్రభుత్వం ఇదేనని చెప్పారు. ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కేవలం 100 రోజుల్లోనే ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెముకుల సీనయ్య, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, ఆవుల వాసు, చిన్నిబాబు, గోపి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామదీప్తం ప్రజలు, ఎస్టీలు, మత్స్యకారులు, మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. 100 రోజుల్లో పార్టీలో ఉన్నా ఇంతకుముందు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నిజంగానే ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అవసరమైన ప్రభుత్వం. ఇదే తెలుగుదేశం ఈ కూటమి. ఈ కూటమిలో మనకి జన సైనికులు బీజేపీ మనతో కలవడం చాలా గొప్పది. ఈ కూటమి వల్ల మనకి మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు పురంధేశ్వరి మేడం కానీ, వీళ్ళు కూడా మనతోటే మన చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో ఎంత అనుకూలంగా అతను బాటలో మంచి బాటలో ఏది మనస్పర్ధలు లేకుండా గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఈ 100 రోజుల్లోనే మీకు కనపడుతున్నది. ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మొన్న గ్రామ సభలు కండక్ట్ చేయించారు. అది అతని కార్యక్రమం. ఎటువంటి కార్యక్రమం అది? ప్రతి గ్రామంలో మన రాష్ట్రంలో దాదాపు 13,326 గ్రామాల్లో ఆ రోజు ఒకటే టైంలో గ్రామ సభ జరిపేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అంటే ఎంత ఐక్యతగా నడుస్తుంది గవర్నమెంట్. ఇది ఇట్టే మనకి నడిస్తే ప్రజలందరికీ మంచిది, మనందరికీ కూడా మంచిది. ఎక్కడికి పోయినా మొన్న యువతకి ఒక దీన్ని పెట్టింది, ఏమంటారు దీన్ని మన జాబ్ మేళా. జాబ్ మేళాలో దాదాపు 940 మందికి ఆ రోజు సాయంత్రమే వాళ్ళకి జాయినింగ్ ఇది ఇవ్వగలిగారు. అది ఎటువంటి కార్యక్రమం? అది మర్చిపోలేని 3 నెలలకు ఒకసారి అది పెట్టాలని. సో దట్ మనం ఎన్ని చేయగలిగితే, ఒక కోవూరనే కాదు, నా పార్లమెంట్ లో పెట్టాలని నేను ఒక కోవూరనే పెట్టుకొని లిమిట్ చేయకుండా పార్లమెంట్ లో తీసుకొని ఇట్లా మనం ఈ జాబ్ మీద పెట్టి ఎంత మందికి మనం ఉపాధి కల్పించగలుగుతామో అదే మనం మంచితనం అవుద్ది, వాళ్ళకు కూడా బతుకు తెరువు అవుద్ది. అవి మెయిన్ మా మనసులో పెట్టుకోలేదు కూడా. ఏది చేస్తే మంచి, ప్రజలకి ఏది చేయగలుగుతాం, సమస్యల్ని ఎక్కడ తీర్చగలుగుతాం. సమస్యను తీర్చాలంటే పైన పెద్దలు ఉన్నారు, మనం పోయి చెప్పుకొని ఆ సమస్యను తీర్చుకునే దాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాము. ముందు ముందుకి కూడా ఈరోజు మన పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినా రోడ్లని ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండు ఖచ్చితంగా చేయాలనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పట్టుదల. అతన్ని కానీ చూశారంటే ఈ మధ్య కాలంలో దగ్గర చూస్తున్నాను, మొన్న మీరందరూ చూస్తుంటారు విజయవాడలో, అతను ఒక మనిషి అనే మామూలు మనిషి కూడా కాదు, అది ఒక మిషన్ లాగానే, ఆయన వయసుకి ఒక మిషన్ లాగానే పనిచేస్తాడు. మిషన్ కి ఎట్లుంటుందో ఆయన బాడీ కూడా అంతే. నేను గమనిస్తుండ ఒక టైం ఉండదు
ఏ టైం అయినా పర్వాలా, కష్టం అనేది అతనికి అనిపించదు. ఇది మనం ఇటు పొద్దున్న 9 గంటలకి అపాయింట్మెంట్ స్టార్ట్ అయింది. కరెక్ట్ గా 3 మంత్రులను కలిశాడు. 4వ మంత్రి టైంలో ఇంటికి వచ్చాడు. ఇంటి కాడ కూర్చున్నాడట. మళ్ళీ హోమ్ మినిస్టర్ రమ్మన్నారు సార్, మళ్ళీ మేము అటు కూర్చొని భోజనం కూడా చేయలే. అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తో మీరు అందరూ వినాలనే చెప్తున్నా. ఇది భోజనం కూడా చేయలే, కూర్చున్నాడు భోజనానికి అందరితో, మా అందరితో. ఫోన్ వచ్చింది, సార్ ముందు రమ్మన్నాడు, ఒక అరగంట ముందైనా పర్వాలేదని. లేచే ముందు, నేను వచ్చిన కార్యక్రమం ముందు, అది ముఖ్యం నాకు, అది భోజనం కూడా చేయకుండా హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అంటే మీ అందరికి తెలుసు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు, టైం ఇవ్వడమే గొప్ప. అటువంటి అతను లేచి ఇమీడియట్ గా దానికి పోయాడు. సరే మళ్ళీ భోజనానికి వస్తానేమో అని మేము కూర్చోన్నాం. అక్కడి నుంచి ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మేము చూసి ఎటు పోయాడు ఆయన అంటే, ఆడించి కూడా తెరిగిపోయినాడు. దాదాపు 7 మందిని కలిసి రాత్రి, మీరు నమ్మతారో నమ్మరో, 8 గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. మేమున్నాం, మేమందరం ఉన్నాం, కానీ మేము నిలిచిపోయినాం. అతను 74 సంవత్సరాల వయసులో తిరిగి మొత్తం దాదాపు ఆ రోజు 7-8 మందిని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ను కూడా, నరేంద్ర మోడీ గారిని కూడా కలిశాడు. 7-8 మందిని కలిసి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి 8:30 మాతో కూర్చొని భోజనం చేసి, అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తితో చెప్తున్నాను, పొద్దున లేచి మళ్ళీ ఇంకొక 3 చూడాలని మళ్ళీ దాదాపు 10 మంది మినిస్టర్ని పర్సనల్ గా పోయి ఆయన కలవడం. రెండోది ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే, నేనే పోవాలా అని కాదు, మీరందరు రాండి, అది ఇంకొక గొప్ప విషయం. జనరల్ గా ఏం చేస్తారంటే, ఎంపీలు కదా మీరు ఉంటారులే, పక్కన ఉంటారులే అని, ఈయన అది కాదు, మీరు కూడా రాండి, మీ సమస్య మీరందరూ కూడా ఉండాలా, మీరందరూ ఉండి ఇన్నాలా ఏం జరుగుతుందో, మీకు తెలియాలా ఏం జరుగుతుందో. అంటే ఆ రకమైన 4,000-3,000 నుంచి ఒకటేసారి 4,000 ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇవ్వాలా అని మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మనము మటుకు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా, అది మటుకు మారకూడదు. ప్రతి ఎమ్మెల్యే, ఇప్పుడే మా ఎమ్మెల్యే నాకు అక్కడ చెప్తుంది, ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళని వీలైతే 1వ తేదీ ఏదో గ్రామంలో పోయి వీళ్ళను కూడా తోడుండమని, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటే ఆ వాలంటీర్లు కానీ ఎవరు ఉన్నారో వాళ్ళతోటే కలిసి ఎమ్మెల్యేని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమని. ఎందుకు చేయమని అంటే, ఆ రోజు ఏదైనా ఈ పెన్షన్స్ రాని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఇస్తుంటే చూస్తూ ఉండలేరు. సో ఖచ్చితంగా అటువంటి ఉన్నప్పుడు ఆ సమస్యలు కూడా తీర్చడానికి అది మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు పెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడే పెద్ద ఆయన చెప్పినట్టు, ఆ 4,000తో నేను బతుకుతున్నాను, నాకు 1వ తేదీ అది లేకపోతే ఉండి కొట్టుకుంటుంది, ఇంత ముందు కాలంలో నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను అట్లా అని. ఈరోజు ఎంత భరోసాగా చెప్పారు, ఇబ్బంది ఇది మంచి ప్రభుత్వం అనే మాటకి అది ఒక్కటి చాలు మీ అందరికీ. ఖచ్చితంగా ముందు రోజుల్లో చూస్తున్న మత్స్యకారులకి ఇప్పుడు డ్రెడ్జింగ్ గురించి చెప్పాడు. ఇప్పుడు డ్రెడ్జింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ దాన్ని ఇబ్బంది పడి దానికి ఫండ్స్ తీసుకొచ్చి త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ డ్రెడ్జింగ్ యాక్టివిటీ కూడా చేయించాలని ఖచ్చితంగా పట్టుదలగా ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా మన ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఎట్లా వాళ్ళ సొంతది పోయినట్టే చేశారు. సో మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా తలుపులైతే ఓపెన్, ఏదున్నా సమస్యలు ఉంటే మటుకు సమస్యలు తీసుకురండి, ఉండేదే మేము సమస్యలు తీర్చేదానికి. ఏదో పదవి వచ్చిందని చెప్పి పదవిలో ఎన్నో కూర్చోండేదానికి. కాబట్టి చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఇది ఒక మంచి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. మనం కూడా అట్టే ఈరోజు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా మీ అందరి ముందు నిలబడడం, ఒక మంచి వ్యక్తిగా మీ అందరిలో కూడా ఉండాలని. సో మనం మంచి వ్యక్తిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమస్యలను కూడా మనం తీర్చేటట్టుగా ఉండాం. సమస్యను చూసి దాంకొని పరిగెత్తే పరిస్థితి ఉండకూడదు. అది మీన్ ఏ సమస్య ఉన్నా సమస్యకి ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
అందుకని సమస్యలు ఎదుర్కోవాలా, దాన్ని కూడా తీర్చేదాన్ని చూడాలా. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, కానీ దేనికి కూడా మీరు నిరాశపడకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమనుకోవాలి, మనం ఒక అడుగు ముందుకు పోవాలనే అనుకోవాలా. నిరాశ అనేది ఉండకూడదు. హోపు అంటే మనకి ఎప్పుడు ఆశ అనేది ఉండాలా, అత్యాశ కాదు, ఆశ అనేది ఉండాలా. నిరాశ అనేది ముట్టుకు రాకూడదు. గుర్తు పెట్టుకోండి అందరూ, మీకు అందరికి ఒకటే చెప్పేది, ముందుకు ఇంకా మీరు 100 రోజుల్లో మీరు చూసింది ఏమి లేదు, ఇంకా ముందుకు చూస్తారు. ఇంకా ఆర్థికంగా కొంచెం కానీ ఇబ్బందులు తీరితే చాలా మంచి అవకాశం ఉంటుంది మీ అందరికి కూడా. యువతలకి ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ ఇటువంటి మనం యువతలకి మత్స్యకారులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీ గ్రామాలు కూడా మనం చేయగలిగింది చేస్తాము. సో దట్ ఎవరు కూడా ఇప్పుడు 217 జీవో అన్నారు, అది ఒక చాలా తెలియని ఇబ్బందులు. అది ఈరోజు అది ఇమీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేయడం అంటే మంచి పని చేశాడు అది. ఊర్లో గ్రామస్తులు దాన్ని కనీసం మీరు మీ ముందుండే మీ కళ్ళ ముందుండేది మీరున్న 1 రూపాయి సంపాదిస్తారు. అదే బయట నుంచి వచ్చి ఎవరో వచ్చి మీ తందుకం పోతుంటే అది ఎక్కడ అన్యాయం, న్యాయంగా అన్యాయం మరి. కానీ రాగానే అటువంటి చేయడం కూడా చాలా గొప్ప విషయం. మీ అందరినీ కూడా కోరుకునేది ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ భాగస్థులు, మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్తుండ ప్రతి ఒక్కరూ మీ దీంట్లో అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళము. ఈ రోజు మీ అందరి ముందు నేను రావడం, ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అందరికి కూడా మళ్ళీ చేతులు ఎత్తి నమస్కారం. రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత సమర్థవంతమైన ముఖ్యమంత్రో మనం తెలుసుకోవడానికి ఈ సమావేశానికి మనం అందరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని నేను నిన్న ఈ రోజు మీ ఇళ్ళకు వచ్చి మీ గోడలకి స్టిక్కర్లు వేసేటప్పుడు మీ మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అందరూ అవునమ్మా ఇది చాలా మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాబట్టే మేము ఎన్నుకున్నామని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమి లేని గత ప్రభుత్వం ఏమి మిగల్చకుండా ఖాళీ చేసిన ఖజానాను తీసుకొని అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. అయినా కూడా వచ్చిన మొట్టమొదటి నెలలోనే 1వ తేదీ అది కూడా 3,000+4,000 కలిపి 7,000 పెన్షన్ నాయకుల ద్వారా అధికారుల ద్వారా ఇళ్ళకి వెళ్లి తిరిగినప్పుడు మీ మొహల్లో చూసిన ఆనందం ఇప్పటికీ మర్చిపోలేంది. అటువంటి అవకాశం ఎమ్మెల్యేలకు ఇవ్వడం నిజంగా ఆయనకి ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా సరిపోదు. అదే విధంగా మనము ప్రతి ఒక్కటి కూడా 1వ తేదీ కంత జీతాలు రాకుండా ఎంతో మంది ఆఫీసర్లు ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 1వ తేదీ జీతాలు అందివ్వగలుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుండి 10 లక్షలకి పెంచారు. మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇటువంటి పథకాలన్నీ పక్కన పడేసి ఎక్కడ డబ్బులున్నా వాళ్ళు ఏం చేస్తారో ఎక్కడికి డైవర్ట్ చేస్తారో కూడా తెలియదు. కానీ తిరిగి ఇవన్నీ చక్కబెట్టుకొని లైన్ కి తీసుకుని వచ్చి ఏ పథకానికి ఏది ఇవ్వాలో ఏది మంచి చేయాలో అని చెప్పి ఆలోచించుకుంటూ అహర్నిశలు మన కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఎంపీ గారు ఒకే రోజు 7 మంది మినిస్టర్ల దగ్గరికి తిరిగారు. ఎందుకంటే ఆయన కేవలం ప్రజల గురించే ఆలోచిస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకి నా చేతనైనంత మంచి చేయాలి అని చెప్పి ఆయన అహర్నిశలు ఆయన వయసును మర్చిపోయి కష్టపడుతున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు 1,6674 కోట్ల విడుదల చేసింది. ఇది వరకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఇవి. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడం అయింది. దానివల్ల ఇక్కడ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి నాకు ఆల్రెడీ మీరందరు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ బుకింగ్ కూడా ప్రారంభించారు. గృహ నిర్మాణానికి 4 లక్షలు పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులోకి తేబోతున్నారు. అదేవిధంగా కొత్త మద్యం పాలసీలో కూడా మన కళ్ళు గీత కార్మికులకి 10% వాళ్ళకి అలాట్ చేయబోతున్నారు. కాబట్టి ఇటువంటి అన్ని మనము రహదారుల మరమ్మత్తుకు
290 కోట్లు, వరదల్లో దెబ్బతిన్న రోడ్లు పునర్దన్నకు 156 కోట్లు విడుదల చేయడమైంది. ఇలా 100 రోజుల పాలనలో 100 కార్యక్రమాలు మనకి ఎన్నెన్నో చేస్తున్నారు. మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1489 కొత్త బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటి నుంచో నిలిచిపోయిన పంచాయతీ నిధులను ఎన్నో ఎన్నో వేల కోట్లు డైవర్ట్ చేసిన గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకి కనీస వసతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇలాగా ఒకటొకటి చేసుకుంటూ మనం ఇప్పుడు దాకా ముందుకెళ్తున్నాం. రాబోయే దీపావళికి ఉచిత సిలిండర్ ఇవ్వబోతున్నారు 3 సిలిండర్లు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ లో కల్లా బస్సులు రెడీ అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు. ఏ అమ్మ నువ్వు వచ్చినప్పుడు చెప్పావు 3 సిలిండర్లు ఏవి అని చెప్పి 3 సిలిండర్లు మీకు దీపావళి నుంచి ఉచితంగా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మనము రాబోయే రోజుల్లో గృహ నిర్మాణాలు అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టము, రోడ్లు అన్ని ఒకటొకటి మనము చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన గ్రామాలకి మౌలిక సదుపాయాలు ఏవైతే కొరవై ఉన్నాయో గత 5 సంవత్సరాల నుంచి ఒక్క తట్ట మట్టి ఎత్తకుండా మీరు వానల్లో వరదల్లో ఎలా మునిగి తేలుతున్నారో అవన్నీ సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరందరూ కూడా 5 సంవత్సరాలు ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. తప్పకుండా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ఇది ఉంటుంది. వాళ్ళకి ఏవైతే వాళ్ళకి రావాలో వాళ్ళు అవి తప్పకుండా వాళ్ళకి చేరుతాయి. ఎవరు కూడా నిరాశ పడద్దు. అదేవిధంగా మనమందరం 5 సంవత్సరాలు ఏ రకంగా అయితే భయంతో ఎదురు చూసామో ఆ భయం అనేది పోయి ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నాము. అదే మన మంచి ప్రభుత్వానికి నిదర్శనం. ఇన్ని రోజులు వెయిట్ చేసిన మీరు ఇంకా కొన్ని రోజులు, ఇప్పుడు 100 రోజులే అయింది నిందాక ఎంపీగా చెప్పారు, ఇంకో 200-300 రోజుల్లో మనకి ఇప్పుడు జరిగింది 3 నెలలే, ఇంకా 6 నెలలుంది కాబట్టి 9 నెలలుంది కాబట్టి ఎలక్షన్ రావడానికి. కాబట్టి ఇవన్నీ ఈ లోపల ఏమేమైతే మనం అనుకున్నామో అవన్నీ తప్పకుండా చేసుకుంటాము. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మేము చెప్పడం కాదు, మీ మనసుల్లో మీరు నమ్మితే చాలు మాకు. మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీకోసం ఆర్నిసలు పాటు పడుతున్నారు, మీకోసం కోవూరు నియోజకవర్గం కోసం చేయాలని చెప్పి చూస్తున్నాము. అది ఇది మంచి ప్రభుత్వం, ఇవి వీళ్ళు చేస్తున్నారు అనేది మీ మనసుల్లో నుంచి రావాలి. మేము చెప్పి మీటింగులు పెట్టి ఇలాగన్నీ కాదు, మీరు సొంతంగా మిమ్మల్ని మీరే దానికి అనుకూలంగా మార్చుకోగలగాలి. అందరికి ధన్యవాదాలు. మీకు అందరికి ఇంకొకటి కూడా చెప్తున్నానమ్మా, ఇప్పుడు మనము కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ బస్సు వచ్చింది ఇక్కడికి. అందరూ 35 సంవత్సరాలు పైబడిన మహిళలు పురుషులు అందరూ 25వ తేదీ నుంచి విడలూరు మండలానికి వస్తుంది. దూరమని కాకుండా మీకందరికి ఎక్కడో దగ్గరనే విడవలూరు హెడ్ క్వార్టర్స్ లో పెట్టి ట్రాన్స్పోర్టేషన్ పెడతాం. ప్రతి ఒక్కరు కూడా పోయి టెస్ట్లు చేయించుకోండి. ఆ టెస్ట్లు మీరు చేయించుకోవాలంటే డబ్బులు సరే బాగలేకపోతే ఎట్లన్నా చేయించుకుంటావు, అది 25,000 అవుతుంది, ఎట్లన్నా చేయించుకుంటావు. కానీ మీరు అనుకోరు పోయి చేయించుకోవాలని చెప్పి. అందువల్ల ముందుగా ఇక్కడ ఈ బస్ తెచ్చి పెడుతున్నాం కాబట్టి పోయి ఓపిక్గా పోయి చేయించుకుంటే ఎవరికన్నా క్యాన్సర్ అనేది ముందు అర్లీ స్టేజ్ లో మనం కనుక్కుంటే దానికి మొత్తం నివారణ, దాన్ని మనకి అవేర్నెస్ వల్ల నివారణ తొందరగా జరిగిపోతుంది. దానివల్ల ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ టెస్ట్లు స్విమ్స్ లోకి వెళ్ళి మీ ఆరోగ్యశ్రీ కింద చేస్తారు. ఆరోగ్యశ్రీ లేనివాళ్ళకి అక్కడ ఇంకొక పథకం ఉంది, ప్రాణదానం ట్రస్ట్ అనే పథకం ఉంది టీటీడీలో, వాళ్ళైనా చేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని మిస్ చేసుకోకుండా మనమే వెహికల్స్ పెట్టి ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకుపోయి ఆ బస్సు ఎక్కడుందో అక్కడ ప్రతి ఊరు నుంచి అరేంజ్ చేస్తాము. తప్పకుండా పోయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
సంస్థలోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.